వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే ఫిషింగ్. లొకేషన్ ఒకసారి చూసుకోండి. రన్నింగ్ వాటర్లో ఫిషింగ్ చేయడం చాలా ఇష్టం నాకు. సింపుల్గా పడే టెక్నిక్ ఉండాలి. ట్రై చేద్దాం, చూస్తా పడతాయేమో. ఎర్రలు తీసుకొచ్చుకున్నాం, పాంప్లెట్లో పడదాం. వేరే అయితే పడవు, పాంప్లెట్లే పడతాయి. సరే చూద్దాం, ట్రై చేద్దాం. వీడియో మొత్తం చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైవా ఇది రీల్ రెడీ చేసుకొని వేద్దాం. ఇలా రన్నింగ్ వాటర్లో పట్టాలంటే ఇవి పెట్టుకోవాలి కంపల్సరీ. వెయిట్ అనేది ఉండాలి. చిన్న గాలం ఇది, లోటు ఇట్లాంటివి వాడాలి. ఎందుకంటే మనకు కనిపించదు, దూరం ఉంటుంది కాబట్టి. రెడ్ ఉంటే మనకు జ్వరం మంచిగా కనిపిస్తుంది. ఎర్ర కొంచెం కొంచెం పెట్టుకోవద్దు, మొత్తం ఒకటి పెట్టేసేయాలి. మొత్తం ఉండాలి. ఇది కదులుతుంటే ఏమవుతుందంటే తొందర కొడుతుంది చేప. చూద్దాం, పాంప్లెట్లు పట్టి ట్రై చేస్తున్నాం. అదే దొరుకుతాయి ఎర్రలకి. చూద్దాం, సైజ్ రబ్బర్ సైజ్ వచ్చింది. హాఫ్ కేజీ ఉంటుంది. మంచి సైజ్ వస్తుంది. రన్నింగ్ వాటర్లో మస్తు పడుతున్నాయి చేపలు. మొత్తం దవడ జీవితపోయింది. సైజ్ ఎట్లు మస్తు ఉంది సైజు.
రన్నింగ్ వాటర్లో మస్తు పడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్. కొంచెం పెద్ద సైజ్ వచ్చింది, బాగానే ఉంది, ఒక పావు కిలో పైన ఉంటుంది. ఇలాంటి సైజులో వస్తాలంటే వచ్చే 7 రూపాయలు, 10 కిలో పైనే ఉన్నాయి, మొత్తం పడుతున్నాయి. అయిపోయింది ఇక రైట్, మరి ఎర్రలు అయిపోయినాయి, అందుకే వెళ్ళిపోతున్నాయి. టైం మస్తుంది కానీ ఎర్రలు అయిపోయినాయి. ఎన్ని పడే చూపిస్తా మీకు. ఈరోజు ఇన్ని పడ్డాయి, పెద్ద పెద్ద సైజులో ఒక 4 పడ్డాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి తెలుగులో కూడా వస్తాయి, హిందీలో కూడా వస్తాయి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. సరే రైట్.